నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 50 మంది కార్యకర్తలు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సాగి బాబ్జీరాజు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ సచివాలయం 1 పరిధిలో తమ పదవులకు రాజీనామా చేసిన 11 మంది వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్ విజయానికై కృషి చేస్తామని హామీ. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముమ్మిడివరం ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు 5 ఏళ్ల వైసీపీ పాలనలో ముమ్మిడివరం అభివృద్ధి వెనుకబాటుకు గురైందని వ్యాఖ్య. కాట్రేనికోన మండలం కందికుప్ప పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో ముమ్మిడివరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పితాని బాలకృష్ణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు తిరిగి తమ 2 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్కి, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మెడ్ యునైటెడ్ స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంటి హరీష్ మాధుర్ హాజరయ్యారు. ముమ్మిడివరం మెయిన్ రోడ్లో రాజేశ్వరి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన మెడ్ యునైటెడ్ స్పెషాలిటీ క్లినిక్ను చైతన్య గ్రూప్ చైర్మన్ చైతన్యరాజు, మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రవివర్మ, గంటి హరీష్ మాధుర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అందరికీ అందుబాటులో వైద్యం మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తే లక్ష్యంగా ఈ సరికొత్త స్పెషాలిటీ క్లినిక్ను ప్రారంభించినట్లు చైతన్యరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెన్మత్స జగ్గప్పరాజు, చెట్టిరాజు, డాక్టర్స్, ఆర్ఎంపీలు, పిఎంపీలు హాజరయ్యారు. Yeah.
ఈరోజు మంగళవారం పట్నంలో మెడ్ యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్, అంటే ఇది ఒక దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు తెలుసు మెడికల్ అనేది చాలా ఎమర్జెన్సీ సంబంధించిన అంశము, ప్రతి ఇంట్లో అవసరం. సో ఇక్కడ తరతరాల నుంచి లోకల్ ఆర్ఎండ్ పిఎంపి డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్ ఎండిఎంఎస్లు ఉన్నారు. బట్ ఇటువంటి చిన్న సెంటర్స్లో డిఎంఎంసీహెచ్ డాక్టర్ రావడం చాలా కష్టం. సో ఆ నేపథ్యంలో టౌన్స్ నుంచి, లైక్ అమలాపురం టౌన్ నుంచి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీమ్స్ అండ్ మెడ్ యునైటెడ్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఆరోగ్యశ్రీ సంబంధించింది కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించిన స్కీమ్స్, దేనికి సంబంధించిన ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినా సరే, పోస్ట్ ఆపరేటివ్ కూడా మీరందరికీ తెలుసు లైవ్లీహుడ్లో చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే వాళ్ళు ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ కానీ కాకినాడ కానీ రాయమండ్రి కానీ మా హాస్పిటల్కే కాదు, టిమ్స్ కానీ మెడ్ యునైటెడ్ కాకుండా వేరే ఎక్కడ హాస్పిటల్స్కి సంబంధించిన పోస్ట్ ఆపరేటివ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి సరైన అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దాని నిమిత్తం ఇక్కడ ఉన్న లోకల్ ఎండిఎంఎస్ ఎంబీబీఎస్ డాక్టర్ ఆర్ఎండ్ సహకారంతో సూపర్ స్పెషలిస్ట్లు ఇక్కడికే వస్తారు. క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉద్దేశం అంటే లైఫ్ ఫస్ట్, ముందు జీవితం, మంచి జీవితం ముఖ్యం. దాని నుంచి గత సంవత్సరం అమలాపురంలో ఫస్ట్ హాస్పిటల్, సెకండ్ కాటిపాక, థర్డ్ రాజోలు, ఫోర్త్ మలిక్పురం, ఫిఫ్త్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రి గైడ్ కాలేజీలో ప్రాంగణంలో ఐదు. ఇది ఇవాళ ఈ పూట మంగళవారం ఆరో క్లినిక్, ఇది మధ్యాహ్నం 3:30 గంటలకి ఈ రోజునే ఒకేరోజు 2 క్లినిక్స్ అన్నమాట కొత్తపేటలో. నెక్స్ట్ మంత్లో వచ్చి సెక్రెటపల్లి, అలాగే పాలకొల్లు, భీమవరం, తణుకు, అలాగే నెక్స్ట్ మంత్కి 11 హాస్పిటల్స్ అవుతాయి. ఇది నార్త్ ఇండియాలో అలాగే భారతదేశం వేరియస్ ప్లేసెస్ పెట్టాలని టీమ్ యొక్క ఉద్దేశం. అయితే నేనేమన్నానంటే ఉభయ గోదావరి జిల్లాలో మనకి స్ట్రాంగ్ అసోసియేషన్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముందు ఒక 20 పాస్లో 30 పెట్టి బైక్ పెట్టమని స్థాపించమని చెప్పడం జరిగింది. సో రఘువారం చిరంజీవి రఘువారం గారు వాళ్ళ టీము కలిపి ఒక, అంటే అసలు మనిషి ఆరోగ్యంగా ఉండాలి, వారికి జబ్బు రాకూడదు, రాకుండానే ప్రయత్నం, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. వారికి చెప్పినట్టుగా రఘువారం గారు ఎక్స్పెండ్ నుంచి తగ్గించాలి అన్నీ కూడా ఈ నేపథ్యం. నేను ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను స్టార్ట్ చేయడం మధ్యాహ్నం పక్కపాట స్టార్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్ఎంపిఎంఎస్ డాక్టర్స్, ప్రాక్టీషనర్స్, నర్సింగ్ అధినేత వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా దగ్గర అందరికీ కూడా నా నమస్కారాలు. మీడియా మిత్రులందరూ కూడా అందరికీ చాలా సంతోషం. అందరూ కూడా పెయింట్కొచ్చు. అలాగే దీనికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నిన్న ఇన్స్కరీ కూడా ఈసీహెచ్ఎస్ వచ్చింది. ఆల్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంపవర్మెంట్, దాంట్లో ఈఎస్ఐ కూడా. తాళ్లరేవు మండలం పిల్లంక తెలుగుదేశం నాయకులు సాగి బాబ్జీరాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొత్తలంక గ్రామం నుండి 20 మంది, చిన్న గోవలంక గ్రామం నుండి 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి బాబ్జీరాజు పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సాగి బాబ్జీరాజుతో పాటు గోవలంక సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ, పదవ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, నాయకులు ఆకిళ్ల నాగేశ్వరరావు, విఘ్నేశ భాస్కర్రాజు, బోయిడి వేణుగోపాల్, మోర్త భైరవమూర్తి, గ్రామ కమిటీ అధ్యక్షులు వీరపండు తదితరులు బృందం మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా టీడీపీ విజయానికి అన్ని విధాలా కృషి చేయాలని స్థానిక నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవల కోటేశ్వరరావు, విఘ్నేశ శ్రీనివాసరాజు, బాబీ, అంజీ తదితరుల బృందం పాల్గొన్నారు. నాయకత్వం
ఓకే. మా తండ్రి గారి దగ్గర నుంచి కొత్తలంక అంటే ఒకటైన అంటున్నాను. కారణం ఏంటంటే కొత్తలంకలో మా తండ్రి గారు వాళ్ళు వ్యవసాయం చేయటం, తర్వాత మాకు అక్కడ సొంత భూములు ఉండటం, ఇవన్నీ మీద కూడా ఆయన కూడా ఏలెట్టుకుని మేము లంకల్లోకి తిరగటం ఇవన్నీ అలవాటు. దాని మీద మాకు గడ్డమప్పారావు ఆ టైం నుంచి కూడా బాగా ఇదిగా ఉండేది. ఏదైనా మొన్న దురదృష్టాలు మీరే కాదు, అంటే ప్రతి ఓడు కూడా ఆడేదో జగన్ వచ్చాడు ఆడవాళ్ళకేమో వడ్లానం చేయించేస్తాడు, మొగలోడికేమో మొగలు పట్టిలు చేయించేస్తాడు ప్రతి ఓడు అనుకున్నాడు. మొత్తం అదంతా సర్వనాశం చేశాడు. ఆడు చేసిన అవినీతి మనం టీవీలో చూడక్కర్లేదు, మన కొత్త లంకలో చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొత్త లంకలో మీకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు పట్టా ల్యాండ్స్లో తీసుకుని. యాక్చువల్గా రైతుకి ఇచ్చిన ఆ భూమి ఖరీదు ఎంత, దానికి చేసిన ఫిల్లింగ్ ఎంత, వేసిన రోడ్లు ఎంత, దానికి రైతుకేం ముట్టింది, వాళ్ళకేం ముట్టింది, రికార్డెడ్గా చూస్తే ఎంత అవినీతి జరిగింది. మిగతా అన్నీ వదిలేండి, వేల కోట్లు చేసింది మన ఒక చిన్న గ్రామంలో ఇచ్చిన రోడ్డుకి ఎంత అన్యాయం జరిగింది. మనకు 10 రూపాయలు ఇవ్వటం, వాళ్ళు 100 రూపాయలు రాసుకో. బుజ్జిబాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే 30 నిమిషాలు పడుతుంది, 30 రూపాయలు పెట్రోల్ అవుతుంది. 3 సెకండ్లో అందుబాటులో ఉన్న నాయకుడు బాబ్జీరాజు గారు ఉన్నారు, పెద్ద కొండ ఆయన. ఆయన అంటుంటే మనం ఏదైనా సాధించగలం. మీరు బాబ్జీరాజు గారికి బలంగా గ్రామంలో మెజార్టీ చేసి 1 కోటి రూపాయలు గ్రాంట్ పట్టుకెళ్ళిపోయి అభివృద్ధి చేసుకోవాలని మీ అందరికీ నేను సూచన చేస్తున్నాను. కీర్తిశేషులు శ్రీ మల్లాడి సత్యవాణి 2వ జయంతి సందర్భంగా యానాం ఓల్డ్ ఏజ్ హోమ్ నందు వృద్ధులకు, అనాథ పిల్లలకు మరియు కోరంగి వృద్ధాశ్రమం వృద్ధులకు శ్రీ మల్లాడి సత్యవాణి సేవలందించిన పాఠశాల నందు స్కూల్ పిల్లలకు పండ్లు పలహారంతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లాడి సత్యవాణి భర్త అయిన యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ మల్లాడి శామ్యుయల్ కుమారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తాళరేవు మండలం కోరంగి గ్రామంలో సచివాలయం ఒకటి పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు 11 మంది తమ పదవులకు రాజీనామా చేసి పత్రాలను పంచాయతీ కార్యదర్శి రామరాజుకు ఆయన కార్యాలయంలో అందజేశారు. వాలంటీర్లు చేసిన రాజీనామా పత్రాలను ఆమదొంకరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి పంపించనున్నట్లు కార్యదర్శి తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామానికి చెందిన సచివాలయం ఒకటి పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు మాట్లాడుతూ, తాము చేస్తున్న సేవలకు ప్రతిపక్షం ఆటంకంగా మారిందని, కొన్ని చోట్ల మా వాలంటీర్లను వేధించడమే కాకుండా బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు వృద్ధులు వికలాంగులు వితంతువులకు సమయానికి అందించకుండా చేసి 39 మంది రాష్ట్ర వ్యాప్తంగా మరణానికి కారణమైన ప్రతిపక్ష పార్టీల కుటిల యత్నానికి నిరసనగా తామంతా రాజీనామాలు చేసి రానున్న రోజుల్లో జగనన్నను సీఎంగా, పొన్నాడ వెంకట సతీష్ కుమార్ను ఎమ్మెల్యేగా మూడవసారి గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్లి కృషి చేస్తామన్నారు. విధుల్లోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అడిగించి ఏదో ఒక విధంగా మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారండి. మళ్ళీ మా జగన్ గారిని, మా ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ గారిని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకుని మేము ప్రజలకు ఎప్పట్లాగే సేవలు చేయాలనే ఉద్దేశంతో ఇవి మేము ఈరోజు రిజైన్ చేయడానికి నిర్ణయించుకున్నాము. అలాగే మేమందరం కూడా ఈరోజు రిజైన్ చేసి విధుల్లోకి వెళ్ళి మళ్ళీ మా జగన్ గారిని, సతీష్ కుమార్ గారిని అధికారంలోకి తెచ్చుకోవడానికి మేము కృషి చేస్తాం. రోజు రిజైన్ చేసిన లెటర్లో మా పంచాయతీ సెక్రటరీ గారికి అందజేశామండి. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం నందిరేవు వద్ద నూతనంగా నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయం గుమ్మం ముహూర్తం కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురం
నందిరేవు వద్ద నూతనంగా నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయం గుమ్మం ముహూర్త కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. తాళ్ళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పేరులేని చెట్టు గ్రామంలో సత్యమ్మ తల్లి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, 11 మంది జంటలు పీటలపై కూర్చొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ గోపురంపై ముందుగా విఘ్నేశ్వరుడి విగ్రహం ప్రతిష్ఠించారు. అనంతరం శుభముహూర్తాన సత్తమ్మ తల్లి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా ఆలయం ఎదురుగా హోమం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు అన్నదానం చేశారు. పుష్పాలు ఐదేళ్ల వైసీపీ అరాచక దోపిడీ పాలనలో అభివృద్ధి శూన్యమని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ఉమ్మడి కూటమి పాలన కోసం అంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ముమ్మిడివరం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 1వ వార్డు నుంచి 6వ వార్డు వరకు తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో ముమ్మిడివరం అభివృద్ధి వెనుకబాటుకు గురైందన్నారు. ప్రతి పనిలోనూ కమిషన్లు డిమాండ్ చేసి ఇబ్బందులకు గురిచేశారన్నారు. ముమ్మిడివరంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా వదలని దోపిడీదారులు ఇక అభివృద్ధి ఏం చేస్తారన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఎన్నో సమస్యలు గాలి కుదిలేశారని, అభివృద్ధి విషయంలో ముమ్మిడివరం తిరోగమనంలో ఉందన్నారు. అందుకే అభివృద్ధితో పాటు సంక్షేమం, శాంతి భద్రతలు కావాలంటే మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. 1వ వార్డు నుంచి 6వ వార్డు వరకు ఇంటింటా తిరిగి అభివృద్ధి కోసం ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 50 మంది కార్యకర్తలు, వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన సాగి బాబ్జీరాజు.
తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ సచివాలయం ఒకటి పరిధిలో తమ పదవులకు రాజీనామా చేసిన 11 మంది వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్ విజయానికై కృషి చేస్తామని హామీ. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ముమ్మిడివరం ఉమ్మడి కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు 5 ఏళ్ల వైసీపీ పాలనలో ముమ్మిడివరం అభివృద్ధి వెనుకబాటుకు గురైందని వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.